ముందుగా అందరికీ శుభోదయం ఈరోజు అందరికి కూడా అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ ఒక మంచి మాటతో మనం ఈ వీడియోనైతే ప్రారంభిద్దాం ఈరోజు మంచి మాట ఏంటంటే మన ప్రవర్తన అనేది అద్దం లాంటిది మనిషి వ్యక్తిత్వం అంతా కూడా అందులో ప్రతిబింబిస్తుంది మరి మొదటిసారిగా ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయడం వల్ల నేను ఏ వీడియో పెట్టినా కూడా ముందుగా మీకే నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది ఈరోజు పంచాంగం కనుక చూసుకున్నట్లయితే శ్రీ ప్లవనామ సంవత్సరము జ్యైష్టమాసము శుక్లపక్షము ఉత్తరాయణం ఋతువు పదకొండు జూన్ రెండు వేల ఇరవై ఒకటి శనివారం రోజున సూర్యోదయము ఉదయం ఐదు గంటల ముప్పై ఎనిమిది నిమిషాలు సూర్యాస్తమయం సాయంత్రం ఆరు గంటల నలభై నిమిషాలకైతే ఉంది అలాగే చంద్రోదయము జూన్ పదకొండున ఉదయం ఆరు గంటల రెండు నిమిషాలు చంద్రాస్తమయం జూన్ పదకొండున సాయంత్రం ఏడు గంటల నలభై మూడు నిమిషాలకైతే ఉంది ఈరోజు తిది చూసుకున్నట్లయితే పాడ్యమి తిథి జూన్ పదిన సాయంత్రం నాలుగు గంటల ఇరవై రెండు నిమిషాల నుండి జూన్ పదకొండున సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాల వరకైతే ఉంది అలాగే విధియా జూన్ పదకొండున సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాల నుండి జూన్ పన్నెండున రాత్రి ఎనిమిది గంటల పద్దెనిమిది నిమిషాల వరకు అయితే ఉంది ఈరోజు నక్షత్రం మృగశిర నక్షత్రం జూన్ పదిన ఉదయం పదకొండు గంటల నలభై నిమిషాల నుండి జూన్ పదకొండున మధ్యాహ్నం రెండు గంటల ముప్పై ఒకటి నిమిషాల వరకు ఉంది ఆరుద్ర మధ్యాహ్నం రెండు గంటల ముప్పై ఒకటి నిమిషాల నుండి జూన్ పన్నెండున సాయంత్రం నాలుగు గంటల యాభై ఏడు నిమిషాల వరకు అయితే ఉంది కరణం చూసుకున్నట్లయితే భవ జూన్ పదకొండున ఉదయం ఐదు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల నుండి సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాల వరకు అలాగే బాలవ సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాల నుండి జూన్ పన్నెండున ఉదయం ఏడు గంటల ఇరవై ఏడు నిమిషాల వరకు అయితే ఉంది ఈరోజు యోగం చూసుకున్నట్లయితే శూలము జూన్ పదకొండున ఉదయం ఎనిమిది గంటల ముప్పై ఎనిమిది నిమిషాలకి పూర్తవుతుంది తదుపరి గండము జూన్ పదకొండున ఉదయం ఎనిమిది గంటల ముప్పై ఎనిమిది నిమిషాల నుండి జూన్ పన్నెండున ఉదయం తొమ్మిది గంటల పదమూడు నిమిషాల వరకు అయితే ఉంది ఈరోజు శుభ సమయాలు చూసుకున్నట్లయితే అభిజిత్ ముహూర్తాలు ఉదయం పదకొండు గంటల నలభై నిమిషాల నుండి పన్నెండు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల వరకు అమృతకాలం అయితే ఏమీ లేదు బ్రహ్మ ముహూర్తం ఉదయం నాలుగు గంటల రెండు నిమిషాల నుండి నాలుగు గంటల యాభై నిమిషాల వరకు అయితే ఉంది అలాగే చెడు సమయాలు గనక చూసుకున్నట్లయితే రాహుకాలం ఉదయం పది గంటల ముప్పై మూడు నిమిషాల నుండి పన్నెండు గంటల పదకొండు నిమిషాల వరకు యమగండం సాయంత్రం మూడు గంటల ఇరవై ఎనిమిది నిమిషాల నుండి ఐదు గంటల ఆరు నిమిషాల వరకు గులిక ఉదయం ఏడు గంటల పదహారు నిమిషాల నుండి ఎనిమిది గంటల యాభై ఐదు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల పదిహేను నిమిషాల నుండి తొమ్మిది గంటల ఎనిమిది నిమిషాల వరకు అలాగే మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల నుండి ఒక గంట ముప్పై నిమిషాల వరకు వజ్యము మధ్యాహ్నం పదకొండు గంటల నలభై ఆరు నిమిషాల నుండి ఒక గంట ముప్పై రెండు నిమిషాల వరకు అయితే ఉంది ఈరోజు వ్రతాలు పండుగలు నోములు చూసుకున్నట్లయితే చంద్రోదయము అలాగే ఈరోజు మంచి రోజైనా అన్నది చూసుకున్నట్లయితే ఈరోజు పాడ్యమితి అమావాస్య తెల్లారి వచ్చే పాడ్యమి తిథి కాబట్టి శుభకార్యాలకు అంత పనికిరాదనే చెప్పుకోవచ్చు మరి ఈరోజు పన్నెండు రాశుల వారికి ఎలా ఉంది అన్నది ఒక మాటలో అయితే చూసేద్దాం ముందుగా మేషరాశి వారికి చేపట్టిన పనులు చకచగా పూర్తవుతాయి అప్తుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి వృషభ రాశి వారికి బంధుమిత్రులతో అకారణ వివాదాలు కలుగుతాయి అనారోగ్య సమస్యలు బాధిస్తాయి మిథున రాశి వారికి ప్రయాణాలలో నూతన పరిచయాలు కలుగుతాయి విలువైన గృహోపకారాలు కొనుగోలు చేస్తారు అలాగే కర్కాటక రాశి వారికి ఉద్యోగస్తులకు శుభవార్తలు అందుతాయి సింహరాశి వారికి దూర ప్రయాణాలు ఆకస్మికంగా వాయిదా పడతాయి రాశి వారికి దూరపు బంధువుల నుండి ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి బంధు బంధుమిత్రుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి వృజిక రాశి వారికి దీర్ఘకాలిక వివాదాల పరిష్కారం లభిస్తుంది ధనుసు రాశి వారికి ఆర్థిక వ్యవహారాలు నిరుత్సాహపరుస్తాయి శ్రమ అనేది ఈరోజు పెరుగుతుంది అలాగే మకర రాశి వారికి చేపట్టిన వ్యవహారాలలో అవాంతరాలు ఉంటాయి కుంభరాశి వారికి కుటుంబ విషయంపై కీలక నిర్ణయాలను తీసుకుంటారు స్థిరాస్తి ఒప్పందాలు కలిసి వస్తాయి మీనరాశి వారికి దూర ప్రయాణాలలో వాహనపరమైన ఇబ్బందులు కలుగుతాయి మన రాశి ఎలా ఉన్నా మన బలానికి దైవ బలం అనేది తోడవుతే మనం ఏ పనిలో అయినా విజయం అనేది సాధించవచ్చు సర్వే జన సుఖినో భవంతు మరి ఈరోజు పుట్టినరోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న అందరికి కూడా మన ఛానల్ తరపున అయితే శుభాకాంక్షలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా మీ యొక్క లైక్తో నాకు సపోర్ట్నైతే తెలియజేయండి అలానే ఇలా మీరు రోజు కూడా పంచాంగాన్ని ముందే తెలుసుకోవడానికే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం వల్ల నేను ఏ వీడియో పెట్టినా కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది ధన్యవాదములు మరో మంచి వీడియోతో మనం కలుద్దాం